హలో హెచ్ఐడబ్ల్యూ వీవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు కరెంట్ వెళ్తే డిజన్ అవుట్ అవుతుందని ఎవరికైనా ఉంటే ఇట్లా ఈ వీడియోని చూసి మీరు ట్రై చేసుకోవచ్చండి. సో ఒక్కసారి చూడండి, మీకోసం రన్ చేస్తున్న వీడియోని నేను మళ్ళీ ఒక్కసారి స్టాప్ చేసి మాట్లాడాను. సో మళ్ళీ ఆన్ చేస్తున్నాను. సో మీకోసం ఒక్కసారి నేను పవర్ అనేది ఆఫ్ చేస్తున్నానండి. సో ఆఫ్ చేశాక మళ్ళీ పవర్ వచ్చినాక ఆన్ చేశానండి. సో ఆన్ చేశాక ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు కనిపించిన బ్యాక్ నొక్కాలండి. సో మెయిన్ స్టాప్ అని పడ్డదండి. సో మనం బ్యాక్ నొక్కాలండి. సో దాని తర్వాత ఎయిర్ షూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ కూడా పడ్డది అనుకోండి. సో ఒక్కసారి బ్యాక్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న 100కి ఒక్కసారి టచ్ చేయండి. 100 మీద క్రాస్ లైన్ ఉన్నా లేకున్నా ఒక్కసారి 100 మీద ఒక్కసారి టచ్ చేయండి. సో అప్పుడేమవుతుంది, 100 మీద క్రాస్ లైన్ అనేది వెళ్ళిపోతుందండి. సో వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక్కసారి చేయితోని ట్రిమ్మర్ని తీసుకొని చేయితోని మనం ఇక్కడ ఉన్న కనిపించేది థ్రెడ్ని ఇలా కట్ చేసి పైకి పెట్టండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనకి ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్ పేపర్ ఉంది కదా, దీనికి ఇలా టచ్ చేయగానే సో మనకి ఇక్కడ కనిపిస్తుందండి బ్యాక్ పక్కన ప్లస్ ప్లస్ అని ఇక్కడ ఉంది చూడండి. ఈ బటన్ని క్లిక్ చేయడం వల్ల ఎయిర్ షూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ అడుగుతుందండి. సో అప్పుడు మనం సెకండ్ ఆప్షన్గా రైట్ చేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే అండి, ఒక్కసారి ఫ్రేమ్ అనేది మూవ్ చేసుకుంటుంది. దానికి ఎక్కడైతే కావాల్సిన లొకేషన్ ఒక్కసారి మూవ్ చేసుకొని వచ్చి ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో అక్కడే ఆగుతుందండి. సో చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్ పేపర్కి ఇలా క్లిక్ చేయండి అండి, పెంటోగ్రాఫ్ అని. సో ఇలా క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ బ్యాక్ బటన్ పక్కన ఒకటి ప్లస్ ప్లస్ అని ఉంది చూడండి. ఈ బటన్కి ఒక్కసారి క్లిక్ చేయడం వల్ల ఎయిర్ షూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ అడుగుతుందండి. సో అప్పుడు మనం రైట్ చేస్తే సరిపోతుందండి. రైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి దానికి ఫ్రేమ్ అనేది స్కాన్ చేసుకొని మనం ఎక్కడైతే స్టాప్ పొజిషన్ ఉందో అక్కడే ఆగిపోతుందండి వచ్చి. కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎక్కడైనా రెడ్ మార్క్ లాగా కనిపిస్తే అది మీకు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు స్టార్ట్ చేసేటప్పుడు వైట్ కలర్లోనే ఉంది కనుక సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఆగిందండి. సో ఇక్కడ మనం బ్యాక్ ప్రెస్ చేయడం వల్ల ఎర్జిట్ బటన్ నొక్కి బ్యాక్ వచ్చేసాం కదండి. బ్యాక్ ప్రెస్ చేసేసి వెంటనే స్టార్ట్ చేయాలండి. కుట్లు ముందుకు వెనుకకు కానీ కత్తెర లాంటివి ఏమి నొక్కకండి, స్టార్ట్ చేయండి. ఒక్కసారి ఒక చూడండి వీడియో, మీరు దగ్గరికి కెమెరా చూడండి ఏమైనా డిజైన్ కదిలిందా లేదా అనేది. స్టాప్ చేశానండి, దగ్గరికి చూపిస్తాను మీకోసం. ఓకే, చూశారు కదా అండి, మీకు ఎక్కడైనా పాయింట్ మందమైన కదిలినట్టు కనిపిస్తుందా అండి. సో ఇలా చేసుకోవచ్చండి. సో మనకు పవర్ పోతే ఇలా కూడా చేసుకోవచ్చండి. చూశారు కదా అండి, మీకు దగ్గర నుంచి ఈ వీడియోని చూపించాను కదలలే అని. సో దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. సో ఆప్షన్ అంటే మీరు తప్పు చేయడం వల్ల కదలికలు కూడా జరుగుతాయండి. మాన్యువల్గా మీరు ఈ డిజైన్ని ఎటైనా ఒక దిక్కు జరిపి మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేస్తే యాజ్ షూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ అనేది మీకు పనిచేయదండి. ఏదైతే దానికి స్టార్ట్ పాయింట్ ఉంటుందో సో దానికే వర్తిస్తుంది అది. సో మీరు మాన్యువల్గా జరిపి మళ్ళీ యాజ్ షూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ చెప్తే పనిచేయదండి. సో క్లాత్ కూడా స్టిఫ్గా ఉండాలండి, చాలా లూజ్గా పెట్టుకొని పెడితే కూడా డిజైన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో చూసారు కదండి. సో ఇంకొక మోడల్గా కూడా ఉందండి. సో అదొక్కసారి కూడా మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. సో అదొక్కసారి కూడా చూడండి. సో నేను రన్నింగ్ కోసం మీకోసం మిషన్ స్టార్ట్ చేస్తున్నానండి. సో నేను పవర్ పోయిందనేసి బ్లాక్ స్విచ్ బంద్ చేశాను అండి. సో నేను పవర్ వచ్చాక బ్లాక్ స్విచ్ ఆన్ చేశాను, డిస్ప్లే వెనకాల ఉన్న బ్లాక్ స్విచ్ అండి. ఆన్ అయిపోయాక ఏం చేస్తానో చూడండి. సో ఇలా కూడా చేయొచ్చండి. ఒకటండి, ఎర్తింగ్ కూడా ఉండాలండి. ఎర్తింగ్ లేకుంటే కూడా డిజైన్ అనేది కదలికలు కనిపిస్తాయండి. తప్పనిసరిగా ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్తింగ్తో ఏమవుతుందంటే మనకు కొంచెం డిజైన్ అనేది అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎర్తింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.
మెయిన్ మెయిన్ షాఫ్టింగ్ స్టాప్ ఉంది కదండి, ఒక్కసారి బ్యాక్ ప్రెస్ చేసేయాలి అండి. బ్యాక్ ప్రెస్ చేసిన తర్వాత ఎయిర్ షూర్ రికవర్ ఫ్రేమ్ పొజిషన్ అడుగుతుందండి, దానికి కూడా ఒక్కసారి బ్యాక్ ప్రెస్ చేయాలి. తర్వాత 100 పైన క్రాస్ లైన్ ఉన్నా కానీ లేకున్నా కానీ ఒక్కసారికి ఇలా టచ్ చేయాలండి. టచ్ చేయడం వల్ల అక్కడ పాయింట్ 100 పాయింట్ అయిపోతుందండి. సో నేనేమంటున్నా అంటే ఒక్కసారి కత్తెరతో కానీ ప్లస్ మైనస్లో కానీ వెళ్ళకండి, ఒక్కసారి చేయితోని ఇలా థ్రెడ్ కట్ చేసి పైకి పెట్టండి. పెట్టిన తర్వాత సో మళ్ళీ ఒకసారి మిషన్ అనేది బంద్ చేయండి. సో బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంచు షూట్ చేసి చూపించాను. సో మీకు డిజైన్ అనేది కరెంట్ పోతే అవుట్ కాదండి. సో నేను అదే రకంగా మీకు టూ టైప్స్లో చూపించానండి. సో అలా ఫాలో కాండి. సో ఏ దీనికి మీకు సెట్ అయిపోయినా కానీ అలా ఫాలో కాండి. ఏదైనా ఒక్కదానికి కూడా సెట్ అయిపోయింది అనుకోండి, యూజ్ చేసుకోండి. రెండో దానికి సెట్ అయిపోయినా యూజ్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే అండి, ఎర్థింగ్ తప్పనిసరిగా అండి, ఎర్థింగ్ అనేది కంపల్సరిగా ఉండాలి. సో ఎర్థింగ్ కూడా పెట్టుకోండి, డిజైన్ అనేది అవుట్ కాదండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని